నగల పథకంలో మీరు కట్టేది నెల నెల కేవలం డబ్బులు కాదండి, మీ శ్రమ. అందుకు పూర్తి ఫలితాన్నిచ్చే ఒకే ఒక పథకం లలిత ధనవందనం. మనిషికి గుడి కట్టారు అంటే దేవుణ్ణి అవమానించినట్ట లేదు. మనిషికి పూజ చేస్తే మనిషి దేవుడు ఒకటేనా అనే ఒక వాదన, ఇది ఒక పిచ్చి వాదన. పనికి మాలిన వాళ్ళందరూ ఇట్లాంటి వాదనలు చేస్తారు. సరే, ఆ వాదన వదిలేద్దాం, అది అసలు దాని గురించి మాట్లాడడం కూడా వేస్ట్. ఇప్పుడు ఇక్కడ ఈవిడ చెప్పేది ఏంటంటే, సరే నువ్వు పెడితే ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని పెట్టుకో, లేదా కృష్ణుడి విగ్రహాన్ని అన్నా పెట్టుకో, కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ గారి విగ్రహం మాకు అవసరం లేదు. మాకు ఎవరు నువ్వు? మాకు అంటే మేము యాదవ సో అండ్ సో ఎక్స్వైజెడ్కి నేను ఇది అని చెప్పుకున్నాం. అసలు ఆ సంస్థే లేదు. అఖిల భారత ప్రతి ఊరికి దేశానికి ఎందుకు పనికిరాని ప్రతి ఒక్కరు వచ్చి అఖిల భారత అని ఒకటి పెట్టేసుకొని తీసుకుంటున్నాను. నెక్స్ట్ యాదవులకు ఒక సంఘం అని పెట్టింది. మిగతా యాదవులే, అఖిల భారత ఎవరైతే ఇండియా నేషనల్ లెవెల్ ఉన్న యాదవులే దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈవిడ మాటలు పట్టించుకోకండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అయ్యో మహానుభావుడు పెట్టుకోండి విగ్రహం, మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్తున్నారు హ్యాపీగా. ఈవెన్ అక్కడే ఆ ఊర్లోనే వేరే యాదవ సంఘం వాళ్ళు కూడా మాకు ఎలాంటి అభ్యంతరం లేదండి అని చెప్తున్నారు. సో ఇక్కడ ఎవరికి అభ్యంతరం ఉంది? ఈవిడకే, రైట్? ఇది ఒకటి మాట్లాడుకుందాం. నెక్స్ట్ యాదవులు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కృష్ణుడు యాదవుడే కాదు, ఆ వంశాల్లో ఆ వంశాన్ని కూడా తనలో కలుపుకున్నవాడే తప్ప ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కాదు. నెక్స్ట్ ఏ యాదవ వంశం అయితే కృష్ణుడికి సంబంధించి చరిత్రలో ఉందో నార్త్ సైడ్ అది, ఫర్ ఎగ్జాంపుల్ మన లాలూ ప్రసాద్ యాదవ్ గారు అటువైపు. ఈ యాదవులకి ఆ యాదవులకి అసలు సంబంధమే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీరో, అసలు సంబంధమే లేదు. ఇది వేరు అది వేరు. మళ్ళీ వాళ్ళది ఒరిజినల్ అథెంటిక్, వీళ్ళు ఓన్ చేసుకున్న వాళ్ళు. నెక్స్ట్ ఇస్కాన్ టెంపుల్, కృష్ణుడిని ఇస్కాన్ టెంపుల్, ఏ కృష్ణుడి గురించి ఎక్కడ ఏమైనా వాళ్ళు చాలా పవిత్రంగా ఉంటారు, వాళ్ళు వ్యతిరేకించట్లా, వాళ్ళకి సంబంధం లేదు. నెక్స్ట్ ఈవిడ గొడవ ఏంటంటే, తరువాత కాలంలో చిన్నపిల్లలందరూ ఎన్టీఆర్ గారిని చూసి కృష్ణుడు అనుకునే ప్రమాదం ఉంది, అనుకునే తప్పే ఉంది నీకు. నెక్స్ట్ ఇప్పుడు సరే కృష్ణుడు ఎలా ఉంటాడు నువ్వు చూసావా? చూసావా చిన్నప్పుడు ఏమన్నా కృష్ణుడు మోహాన్ని ఇలా ఉంటాడు అనుకోని, నువ్వు గీ ఒక విగ్రహం పెట్టు, కృష్ణుడు విగ్రహం పెట్టి ఇట్లాగే ఉంటాడు కృష్ణుడు అని నీకు చెప్పు, లేదా ఒక బొమ్మకి క్యాజువల్గా. నువ్వు చూడలేదు కదా, నువ్వు చూడని దానికి నీకెందుకు వచ్చిన గొడవ ఇది. నెక్స్ట్ రవివర్మ లాంటి వాళ్ళు మహానుభావులు గీసినటువంటి అందమైన పెయింటింగ్స్ చూసే, ఓహో కృష్ణుడు ఇలా ఉంటాడా, రాముడు ఇలా ఉంటాడా, లక్ష్మణుడు ఇలా ఉంటాడా, ఆంజనేయుడు ఇలా ఉంటాడా, ఇలాంటి మనం చూసుకున్నాం. అంతే తప్పించి నిజంగా వీళ్ళందరూ ఇలాగే ఉంటారు, ముక్కిలాగే ఉంటుంది, ఆ మూతిలాగే ఉంటుంది, రంగిలాగే ఉంటుంది, ఒడ్డు పొడుగు ఇలాగే ఉంటుందని ఎవరికి తెలియదు. రీసెంట్ డేస్లో మొన్న ఏఐ ఉపయోగించి రాముడిని సీతని ఇద్దరిని కలిపి ఒక అందమైన పిక్, 18 ఏళ్ళు 21 ఏళ్ళు వస్తే శ్రీరాముడు ఇలా ఉంటాడు, సీతమ్మ తల్లి ఇలా ఉంటుంది అని చెప్పేసి ఒక అందమైన పిక్ వదిలితే దాన్ని అందరూ చూసి అబ్బా ఎంత బాగున్నారు ఆ రోజుల్లో అని. అఫ్ కోర్స్ అది ఒక క్రియేటివ్ ఆర్ట్ అయినప్పటికీ కూడా దే అప్రిషియేటెడ్, అందరికీ నచ్చింది, నాకు కూడా మనస్ఫూర్తిగా నచ్చింది, ఐఎమ్ హ్యాపీ అబౌట్ దట్. సో ఇట్లా చాలా రకరకాలుగా ఉంటాయి సిట్యువేషన్స్. ఈవిడది ఒక పనికి మాలిన వాదన. అసలు ఈవిడిని పట్టించుకోవడమే చెత్త. ఫస్ట్ ఆఫ్ ఆల్ పట్టించుకోవడమే చెత్త, ఇట్లాంటి వాళ్ళని దగ్గర రానివ్వడం చెత్త. పైగా మైకులు పట్టుకొని వెళ్తున్నారు, ఆవిడ మాట్లాడే ప్రతి దరిద్రాన్ని వింటున్నారు, అది నోరో డ్రైనేజో అర్థమై చావట్లా. ఏం వాగుతుంది, ఎలా పడితే అలా వాగుతుంది. మొన్న ఏమనిందంటే, ఎన్టీఆర్ మహానుభావుడు మాకు ఆయన అంటే చాలా గౌరవం అది ఇది అనింది. నిన్న అదే నోరు అదే పెంట నోరు ఏం మాట్లాడిందో తెలుసా? ఎన్టీఆర్ అంటే ఏ కులానికి దేవుడు, ఏ వర్గానికి దేవుడు, దేవుడు మొహంతో ఎన్టీఆర్ గారిని ఎలా పెడతారు అది ఇదని చెప్పి ఇష్టం ఉన్నట్టు వాగింది. నెక్స్ట్ మళ్ళీ ఈవిడ దాన్ని ఫస్ట్ ఏం చేసుకుందంటే, యాక్చువల్గా ఈ తతంగం అంతటికి స్క్రీన్ ప్లే, కథ, కర్త, కర్మ అంతా ఈవిడదే. ఏమెంచుకుంది? బీజేపీలో నేను పాపులర్ అవ్వాలి, అక్కడ రోజా గారు బాగా ఫైర్ బ్రాండ్ అనే ఒక తీసుకున్నారు ఒక లేడీలాగా, నేను కూడా ఉన్నాను కదా, నేను బాగా వాగుతా కదా, సినిమాలు ఎట్లా ఇచ్చిచావరు నాకు, నా మొహం చూసేవాడు ఎవడు పిలవడు, సో సినిమాలు ఎట్లా లేవు, ఆ మాకాడేదో పేర్కొంది తప్ప ఎలక్షన్లకు వేస్తాను వస్తారు తప్పితే నన్ను ఇంకెవడో పిలవడు, ఆమెకి తెలుసు ఆ విషయం. సీరియల్ వాళ్ళు కూడా పిలిచినా సరే ఏదో భరిస్తారు, అఫ్ కోర్స్ వాళ్ళు పిలవరు, సంఘ సంస్కర్త అని చెప్పుకుంటూ తిరుగుతున్నా చిల్లర రావట్లా, వచ్చినా సరిపోయి చావట్లా, మరేం చేయాలి? ఈ బీజేపీ ఏదో ఉంది, వాళ్ళని వీళ్ళని గోకితే నేను దీంట్లో యాక్టివ్ మెంబర్ అవ్వాలంటే ఏదన్నా ఒకటి చెయ్యాలి సంథింగ్. ఏం చేసి హైలైట్ అవ్వాలి? బీజేపీకి ఎప్పుడైనా సరే ఈ మత టైప్ ఆఫ్ గొడవలు ఏమైనా ఉంటే ఫస్ట్ ఉంటుంది,
ఈ టైప్లో దీన్ని ఏమైనా చేద్దామని రీసెంట్లీ మన ఎవరు దేవిశ్రీ ప్రసాద్ గారు ఒక ఆల్బమ్ రిలీజ్ చేస్తే దాంట్లో రామరామ కృష్ణ కృష్ణ అని చెప్పేసి కొంచెం వ్యాఖ్య పాటలో ఉండి ఆ పాడినటువంటి వాళ్ళు అమ్మాయిలు వీళ్ళంతా కూడా కొంచెం బికినీ టంకిని మోనోకిని బాండో అంటే ఇప్పుడు బికినీ అంటే ఇట్లా టూ పీస్ అండి, టంకిని అంటే పైది ఇక్కడ వరకు ఉంటుంది కానీ కింద అండర్వేర్ లాగానే ఉంటుంది, మోనోకిని అంటే కింది నుంచి పైకి మొత్తం అటాచ్డ్ ఒకే వస్త్రం ఉంటుంది వెనక నుంచి జిప్పేస్తారు, బాండో అంటే టూ పీసే వెనకాలకి ఇలా ముడేస్తారు అట్లా. ఇవి ఇట్లాంటి బట్టలు అండ్ కొంచెం కట్లు ఇవన్నీ వేసుకొని వాళ్ళు రామ రామ కృష్ణ కృష్ణ అంటే ఆమెకు నచ్చలేదు, సరే పర్లేదు పద్ధతిగా ఉంది మీరు అంత అబ్బాయి ఎంత గొప్పగా పోరాడింది అనుకుని నేను సపోర్ట్ చేసే అప్పుడు, ఇప్పుడు ఇది చూసిన తర్వాత ఓర్నాయనో ఈవిడిగా సపోర్ చేసింది అనిపించింది. ఇప్పుడు ఫేమ్ అవ్వడానికి పెద్ద 54 అడుగుల విగ్రహాన్ని యూజ్ చేసుకుంది, పైగా అక్కడ జూనియర్ ఎంటర్ గారు వస్తారు అదేదో మంత్రి గారు పెడుతున్నారంట ఇంకేదో అంట ఇంకేదో అంట చాలా ఇది ఉంది. దీన్ని కనుక రచ్చ చేస్తే నేను కాక నా లెవెల్ నెక్స్ట్కి వెళ్ళిపోతుంది. అండ్ ఎందుకు ఇప్పుడు ఎన్టీఆర్ గురించి ఇలా మాట్లాడిన తెలుసా, ఎంత తెలివి అంటే ఎంత చేసినా విగ్రహం వద్దంటే మైలేజ్ రావట్ల, ఎన్టీఆర్ గారిని నోరు జారేమన్నా అంటే అభిమానులు అందరూ వస్తారు అబ్బా అప్పుడు వస్తుంది మైలేజ్ అనుకుంది, పిచ్చా పిచ్చాగా వాగింది అభిమానులందరూ, ఏ నువ్వు ఉన్నావా చచ్చిపోయావా నువ్వు అట్లంటగా ఇట్లంటగా అదంటగా ఇదన్న హాస్పిటల్ చేరవంటగా అని చెప్పేసి మెసేజ్లు చేసి దాడి చేస్తున్నారు. ఈమె కావాల్సింది కూడా అదే. ఇప్పుడు ఆ దాడిని యూజ్ చేసుకొని మళ్ళీ సింపతి చూడండి నన్ను ఎలా దాడి చేస్తున్నారు నేను ఒక కాసు కోసం పోరాడుతూ, ఏం కాసు నీ బొంద కాసు నీ పిండాకుడు కాసు ఏం కాసు దేనికోసం పోరాడుతున్నావు, ఒక్కదానికి సమాధానం చెప్పు నువ్వు అన్న దాంట్లో దేనికైనా రిలేటెడ్ ఉందా? ఈ గొడవ జరిగినప్పటి నుంచి కూడా ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు ఆమె ఒక మాట మీద లేదు, ఫ్రేమ్ టు ఫ్రేమ్ ప్రతి ఇంటర్వ్యూస్ చూడండి, ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు ఆమె ఒక్క మాట మీద లేదు. నెక్స్ట్ ఫస్ట్ డేనే కొంతమంది అటాక్ చేస్తుంటే క్వశ్చన్స్తో అవి గుర్తుపెట్టుకొని నెక్స్ట్ ఇంటర్వ్యూలో వాటికి ప్రిపేర్ అయ్యి ఆన్సర్స్ ఇస్తా వస్తుంది. ఫస్ట్ మన వాళ్ళకి తెలిసిన వాళ్ళు అటాక్ చేశారు ఏమని, డైరెక్ట్గా అటాక్ అంటే ఇన్ సెన్స్ ఆమె ఇంటర్వ్యూవే, కృష్ణుడు క్షత్రియ వంశం కదా అది ఆ తర్వాత యాదవులు అంటే మాకు సంబంధం ఉంది కదండి, నీ దగ్గర ఆన్సర్ ఉంటే గట్టిగా మాట్లాడు, టక్కున ఒక క్వశ్చన్ వచ్చేసరికి అబ్బే అనకు, ఎందుకు అది దెబ్బే అవసరమే ఉంది. నెక్స్ట్ మళ్ళీ ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు వాళ్ళు, ఎందుకు నువ్వు వ్యతిరేకిస్తున్నావు అంటే ఇప్పుడు అది కృష్ణుడి రూపం అండి, ఎన్టీఆర్ గారికి జయంతి వర్ధంతి రెండు చేస్తారు, జయంతి చేస్తే ఓకే కృష్ణుడికి కూడా కృష్ణాష్టమి కృష్ణ జయంతి, మీరు వర్ధంతి కూడా చేస్తారు కదా మా మనోభావాలు దెబ్బతింటాయి, సరే ఓకే డన్, అది నువ్వు ఒక మంచి ఇదిలాగా నువ్వు చెబితే మంత్రి గారు మీరు ఏదో కత్తిరిస్తున్నారు అదేదో పెద్ద విగ్రహం అంట, ఇది మాకు కొంచెం ఇట్లా మనోభావాలు దెబ్బతింటున్నాయండి అంటే, ఏం లేదు ఆయనకు మీరు ఇక్కడ జయంతి వేడుకలు చేసి చేసుకోండి, ఎప్పుడైనా ఆయన వర్ధంతికి మీరు ఇక్కడికి వచ్చో పూలగొచ్చమో లేకపోతే ఒక దండో వేస్తే మాకు కొంచెం ఫీల్ అవుతాము, ఆ ఒక్క పని చేయకుండా అంటే అయిపోయింది వివాదం చిన్నది, చాలా సింపుల్ ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది, చాలా సింపుల్ సొల్యూషన్ ఇది ఇంతే ఇంతకుమించి ఇంకేమీ లేదు. సరే దానికి కూడా మన వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇంకో అబ్బాయి, మనిషి పుడతాడు చస్తాడు మనుషులు కృష్ణుడు వేషం వేసుకుంటున్నారు కదా మీరు దాన్ని ఎందుకు వ్యతిరేకించట్లేదు, వాళ్ళు చచ్చిపోతే ఇక మీ కృష్ణుడు చచ్చిపోయినట్టే కదా అప్పుడు మీ మనోభావాలు దెబ్బతినవా, మరి మనిషికి కృష్ణుడు వేషం వేయడం ఏంటి అది మీరు ఎందుకు వ్యతిరేకించి ఒక ఎన్టీఆర్ గారినే ఎందుకు అంటున్నారు, కృష్ణాష్టమికి జన్మాష్టమి ప్రతి ఒక్కరు ఈవెన్ ఒక ఇంట్లో చిన్నపిల్లోడు పుట్టినా కూడా ఒక ఆనందపడతారు అట్లా కృష్ణుడు వేషం వేసేసి, ఆడు పెడిగి తాగుతాడు తందనాడతాడు మర్డర్లు చేస్తాడు రేపులు చేస్తాడు 190 చేస్తాడు వాడు, పుట్టినప్పుడు మాత్రం నేను కృష్ణుడి వేషంలో ఉన్నానన్న ఫోటో చూపిస్తాడు, ఇప్పుడు వీళ్ళ మనోభావాలు దెబ్బతినవే. ఒక ఎన్టీఆర్ గారి విషయంలోనే ఎందుకు మైలేజ్ కోసం ఫుటేజీ కోసం ఆమె ఏదో అయిపోద్ది అనే ఇది కోసం అంతే తప్పితే ఇంకేం రాలా, ఆ బిగ్ బాస్కి వెళ్ళింది అక్కడ కూడా ఏదో రచ్చ చేస్తే ఫేమ్ అవుదాం అనుకుంది తన్ని తరిమేస్తే బయటకు వచ్చింది, తర్వాత నుంచి ఎవ్వరూ పట్టించుకోవట్లే, ఇండస్ట్రీకి వెళ్తామంటే వాళ్ళు తలుపులు వేసేస్తున్నారు మొహం మీద, ఏదన్నా బయట మూడు పిల్లలు కొట్లాడుకుంటే మధ్యలో మనం దూరి సాల్వ్ చేద్దామంటే వాళ్ళిద్దరు కలిసి మళ్ళీ ఈవిని తను నిలగొడుతున్నారు, నీకెందుకమ్మా మా గొడవల మధ్య నువ్వు ఇంకా వచ్చి మమ్మల్ని ఏదో చేయించున్నావు కదా అని. కొన్ని కొన్ని మంచి పనులు చేసింది నేను ఒప్పుకుంటా, అఫ్ కోర్స్ ఈవిడ చేసే మంచి పనిలో కూడా వాళ్ళు విరుచుకుపడ్డాయి కూడా ఉన్నాయి, అంటే ఉన్నాయి కొన్ని ఉన్నాయి ఈమె మంచి ఏమన్నో మొన్న మనకేం పావుల శ్యామలకి 1 రూపాయి అందరి దగ్గర కలిసి కల్పించుకొని ఇచ్చింది,
ఆవిడేమో నాకు అంటే ఈవిడ స్టవ్ ఒకటి, లైట్ ఒకటి, ఫ్యాన్ ఒకటి, చెంబు చాట అన్నీ తీసుకెళ్ళిస్తే ఆవిడ నాకు ఇవన్నీ వద్దు, డబ్బులు ఇవ్వండి అనింది. ఇది బాగాలేదు అంటే నాకు ఈమెకు తెలియకుండా కూడా కొంతమంది వేయించుకుంది అని చెప్పేసి ఇంకో వార్తలు ఉన్నాయి. ఈమె వెళ్ళి ఆమె మీద ఆమెకు ఎవరికి ఇవ్వకండి, ఆమె ఇది ఆమె ఇది అని చెప్పేసి ఏదో అనేసింది. సరే అంతవరకు ఓకే, పిల్లల్ని దత్త తీసుకున్నావు ఏదో పెంచుకుందాం అనుకుంది. మిగతా వాళ్ళు ఏమో ఈమె కిడ్నాప్ చేసిందని కేసు పెట్టారు. నువ్వు చెప్పుకున్నావు నేను దత్త తీసుకున్నావు, కానీ ఇప్పుడు ఈ వ్యవహారం చూసినా మాకు నిజంగా డౌట్లు వస్తున్నాయి. నువ్వు ఆ పిల్లల్ని ఎత్తుకెళ్ళావా లేకపోతే ఇంకేమైనా చేసావా అని ఇప్పుడు ఈ వ్యవహారాలు చూస్తుంటే మరి. సో ఇప్పుడు జరిగిన దాంట్లో మాత్రం ఈవిడకి అసలు సంబంధం లేని ఇష్యూ, ఈవిడ అసలు మాట్లాడడానికి కూడా అర్హత లేని ఇష్యూ, ఈమెకి అసలు ఇంకా ఏం చెప్పాలన్నా కూడా వేస్ట్ లాంటి ఒక ఇష్యూ. అర్థమైంది? ఈమె పరిధి మరకు జరిగేది మహానుభావుడు ఎన్టీఆర్ గారు. ఇప్పుడు ఆ విగ్రహము ఎన్టీఆర్ రూపంలో ఎందుకు ఉందనేది కూడా మాట్లాడుకుందాం. కొన్ని చోట్ల అల్లూరి సీతారామరాజు విగ్రహాలు ఉంటే చాలా చోట్ల వాటికి కృష్ణుడి మొహాలు ఉంటాయి, సారీ కృష్ణగారి మొహాలు ఉంటాయి. సూపర్ స్టార్ కృష్ణగారు అల్లూరి సీతారామరాజు అన్నట్టుగా వాళ్ళు అటు కృష్ణగారిని పెట్టుకున్నాము ఇటు అల్లూరి సీతారామరాజు గారిని పెట్టుకున్నాం అన్నట్టుగా ఆనందపడుతూ ఉంటారు. అండ్ నెక్స్ట్ మనిషి రూపంలో ఉండే మనుషులకే గుడిగట్టి పూజిస్తే కూడా వీళ్ళ మనోభావాలు దెబ్బతినట్ల, కానీ మనిషి రూపంలో దేవుడు ఉంటే మాత్రం వీళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఎందుకంటే దేవుణ్ణి అలా చేయొద్దు ఇలా చేయొద్దు అపచారం అనేది వీళ్ళ వాదన. నెక్స్ట్ అండ్ అలాగే రీసెంట్ డేస్లో చూసుకుంటే కనుక ఎన్ని అంశాలైనా ఏ టు జెడ్ చూసినా ఈవిడైతే ఒక ఇదొక పనికి మాలిన వాదన అంతే. అండ్ ఎన్టీఆర్ గారికి కృష్ణుడి వేషం ఎందుకు వేశారంటే ఆయన జీవితంలో రెండు పాటలు ఉన్నాయి. ఒకటి మన సినిమా రిలీజ్ అయినట్టుగానే మాట్లాడుకుంటే ఆ లాంగ్వేజ్ ఉన్నాయి, కథానాయకుడు మహానాయకుడు. హాఫ్ అయినా సినీ ఇండస్ట్రీ, హాఫ్ అయినా రాజకీయం. ఇప్పుడు సినిమా వాళ్ళు ఆయన సినిమాలో అభిమానించే వాళ్ళు పెట్టుకుంటే ఆయన ఎలా ఉంటే బాగుంటుంది, ఓ మేజర్ చంద్రకాంత్ లాగా ఇచ్చుకోవచ్చు, లేకపోతే ఇంత అది పెట్టి కళ్ళజోడు పెట్టి ఆ పెద్ద షర్ట్ రాముడు బెల్ బాటమ్ ప్యాంటు అయి పెట్టుకోవచ్చు, లేదంటే ఆయన రాముడిగా ఉన్నప్పుడు రాముడి వేషం వేయచ్చు, కృష్ణుడిగా ఉంటే కృష్ణుడి వేషం వేయచ్చు. కృష్ణుడి వేషం వేశారే కానీ కృష్ణుడి రూపం కాదు అది, అది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. సినిమా వాళ్ళు వేసేది వేషం, ఆ రూపంని ఆయన పరకాయ ప్రవేశం చేసి ఏదో ఆయనే దేవుడు అన్నట్టు చేయట్లా అది వేరు. ఇంత కావాలంటే ఇంకా బాబాలు గీబాలు ఉన్నారు, పూనకం వచ్చినట్టు ఎగిరిపడే వాళ్ళు ఉన్నారు, నిజంగా దేవుడే మా దగ్గరకు వచ్చిందని చెప్పేవాళ్ళు ఉంటారు, జాతకాలు చెప్పేవాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా ఏడవకుండా ఈవిడొచ్చి ఇక్కడికి వచ్చేసి మైలేజ్ కోసం ఈ పనికి మళ్ళీ పెంటంత పెట్టాను. ఇంకొకటి రోజు రోజుకి ఎంత కొట్లాడితే అంత పైకి లేవచ్చని ఎదురు చూస్తుంది. అట్లా 28th వరకు వెయిట్ చేసి 28th తారీఖు అక్కడికి వచ్చి నేను పెట్రోల్ పోసుకొని చచ్చిపోతాను, నేను అది చేస్తాను ఇది చేస్తాను ఇంకా ఫేమ్ అవుదామని ట్రై చేస్తుంది. ఆల్రెడీ బీజేపీకి కావాల్సిన మైలేజ్ వచ్చింది, వాళ్ళకి కావాల్సిన ఇలాంటి గొడవలు. అండ్ నెక్స్ట్ ఆవిడ కనుక అండ్ ఇంకేం చేస్తుంది ఇప్పుడు కూడా ఇంకా వీళ్ళ ఫ్యాన్స్ని రెచ్చగొట్టి వాళ్ళందరినీ రెచ్చగొట్టి అక్కడ కోర్టు నుంచి ఆల్రెడీ స్టే వచ్చింది. అంటే ఏంటి లా అండ్ ఆర్డర్ సమస్య, మరి ఈమె చేసింది ఇంత కాదు, ఆ యాదవుల్ని అందరినీ రెచ్చగొట్టేసింది, ఇక్కడ ఏదో అయిపోతుంది, మొత్తం భూమి సర్వనాశనం అయిపోతుంది, ఇది కనుక ఈ విగ్రహం ఉంటే ఇక రేపు రోజు మానవ జాతి ఉండదు అనే లెవెల్లో ఈమె ఒక యుద్ధంలా చేస్తుంది అక్కడ. ఆ రకంగా చేసేసరికి కోర్టు కూడా ఏం చేసింది, లా అండ్ ఆర్డర్ సమస్య కదా, ఎవడు కొట్టుకు చేస్తాడో ఏమవుతాడో మనకు తెలియదు, అందుకని కోర్టు స్టే విధించింది. మాకేదో మీరు కొంచెం వాదనలు ప్రతివాదనలు ఉన్నాక నిదానంగా వెళ్ళి కత్తిరించుకోండి అని. ఇది కనుక 28th లోపు జరిగితే 28th విగ్రహావిష్కరణ అవుతుంది. ఇది అయినా అవ్వకపోయినా, విగ్రహావిష్కరణ జరిగినా జరగకపోయినా, ఇట్లాంటి వాళ్ళు వచ్చినంత మాత్రాన దానికేం ఇది లేదు. అండ్ ఇంకొకటి ఆవిడ ఇంకోటి ఏం చెప్పింది తెలుసా, ముందుగానే ప్రిపరేషన్, నాకు తెలియకుండా ఒకవేళ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, విగ్రహం కూడా ఉండొచ్చు, మేము ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా కోర్టులో పోరాడతామండి అనిందండి. అంటే ఆవిడకి ఒక సెన్స్ ఉంది, ఏంటది మనం ఇంత గొడవ చేస్తున్నాం కానీ రేపటి మనం పట్టించుకుంటారో లేదో, విగ్రహం అవుతే ఏం చేద్దామని ముందే ప్రిపరేషన్. అంటే మమ్మల్ని పట్టించుకోకుండా అయితే అయ్యొచ్చు, మేము తర్వాత కోర్టులో అయినా కొట్లాడతామండి అంతే. ఆమెకు రావాల్సిన మైలేజ్ అంతవరకు వస్తే చాలు. ఆవిడ మెయిన్ ఇంటెన్షన్ కూడా విగ్రహం ఆపడం కాదు, ఓన్లీ ఆ విగ్రహం వెనకాల గుడి వెనక నాసామిలాగా విగ్రహం వెనకాల కళ్యాణి. ఇది జరిగింది, అంతకుమించి ఇంకేమి లేదు. అండ్ ఇట్లాంటి పనికి మాలిన వాళ్ళ గురించి మనం ఇంతసేపు మాట్లాడుకున్నాం చూసావా, ఇది కూడా దండగే అని నా ఫీలింగ్. ఇదేంటి విజ్ఞాన్ గారు కరాటే కళ్యాణి తన పేరు గురించి పేరు ప్రఖ్యాతుల గురించి తాపత్రయపడుతుంది తప్ప దీంట్లో నిజమైన ఒక పెద్దలకు కానీ కొంతమంది సంఘాలకు కానీ ఎటువంటి అభ్యంతరం లేదని చెప్తున్నారు. మరొక వీడియోతో మీ ముందుంటాను, మీ దుర్గాప్రసాద్ మాస్టర్.